నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్య రత్నశాస్త్ర విభాగంలో నేను మీకు ఒక్కొక్క విషయమే తెలుపుతూ వస్తున్నాను. ప్రస్తుతం ఏంటనంటే, నేను నవరత్నాల గురించి, వాటి యొక్క పారామీటర్స్ గురించి, వాటిలో ఉన్నటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ ఏంటి, వాటి యొక్క గుణం ఏంటి, వాటి యొక్క కట్ ఏంటి, కలర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను ముఖ్యంగా పచ్చ అంటే ఎమరాల్డ్ అంటారు, మరకతం అని కూడా అంటారు, దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో నేను మీకు ఒక్కసారి చెప్తాను. పచ్చ ఆకుపచ్చగా ఉంటుంది, అంటే ముదురు పచ్చగా ఉంటుంది. చారల రంగు వచ్చి తెలిపే. కాఠిన్యం వచ్చేసి 7.5 నుండి 8 వరకు ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి 2.67 నుంచి 2.78 దాకా ఉంటుంది. చిరావు ఏమీ లేదు. రసాయనం వచ్చి అల్యూమినియం, బెరీలియం, సిలికేట్. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ డైరెక్ట్ ఉంటుంది. వర్తనాంశం వచ్చేసి 1.576 ఉంటుంది. ఎక్కడ దాకా ఉంటుందంటే 1.582 దాకా ఉంటుంది. చిత్రా వచ్చి 0.014 వరకే ఉంటుంది. ఇది దీని యొక్క పారామీటర్స్. అయితే పచ్చ ముఖ్యంగా ఒకవైపు అదృష్టంకి కారణమైనప్పటికీ కూడా శారీరకంగా మనం ఏమైనా నరాల సంబంధిత వ్యాధి, ఒక్కొక్కసారి తలపోటు అంటే ఇది పార్శ్వపు నొప్పి అని అంటాం, మైగ్రేన్ అంటాం, అటువంటి ప్రాబ్లమ్స్కి ఫిట్స్ వస్తున్నప్పుడు, లేకపోతే ఇతరత్ర మానసికంగా ఏదైనా బాధలు పడుతున్నప్పుడు, శారీరకంగా ఏదో ఇబ్బందిగా ఉన్నప్పుడు, తర్వాత ఏదైనా ఉదర బాధలు, కడుపులో సంబంధించినటువంటి బాధలు ఉన్నప్పుడు, జ్ఞాపక శక్తి తగ్గినప్పుడు, జర్నలిస్టులకి ముఖ్యంగా, లేదా రచయితలకి, మరి కవులకి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పచ్చ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఉంటాయి, నేను ఒక్కొక్కటిగా మళ్ళీ వాటి ఫలితాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటిది విషయం నేను మీకు చెప్తున్నాను. ఇందులో ఏంటంటే ల్యాబ్ లెటర్ అని అంటే ల్యాబ్ లెటర్లో ఏ పారామీటర్స్ ఉంటాయి అనేటువంటి విషయం క్లుప్తంగా చెప్పాలనుకున్నాను, అదే మీకు వివరిస్తున్నాను. తెలిసింది కదా, సెలవు.